అసెంబ్లీలో జగన్ చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. జగన్ ను బాబు మెచ్చుకోవడం ఆసక్తికరం. నిన్న అక్రమ కట్టడాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, కరకట్టపై నిర్మాణాలకు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని, నదీ పరివాహక ప్రాంతాల్లో తీరంపై కట్టడాల వల్ల నదీ దిశను మార్చుకుంటుందని, వరదలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అనంతరం చంద్రబాబు దీనిపై మాట్లాడారు. జగన్ చెప్పింది నిజమేనని, నదీ తీరంలో కట్టడాల వల్ల నదికి వరదలు వచ్చినప్పుడు దిశ మార్చుకుని ప్రవహించే ప్రమాదం ఉందని చెప్పిన చంద్రబాబు జగన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఉండవల్లిలోని తన నివాసం కృష్ణానది పరివాహక ప్రాంతం కిందకు రాదని వెల్లడించారు. ఒకప్పుడు గూగుల్ మ్యాప్ లో చూసిన కృష్ణానదిని భవానీ ద్వీపం నుంచి చూపిస్తుందని వ్యాఖ్యానించారు. బ్యారేజీ నిర్మాణం వల్ల నదిలోని ఒక పాయ చీలి ఇటువైపుగా ప్రవహిస్తుందని చెప్పారు. నేను ఉంటున్న ఇల్లు ఆ పాయ పక్కన కట్టిన నిర్మాణమని, అందుకే అది అక్రమ కట్టడం కిందకు రాదన్నారు చంద్రబాబు. అయితే ఈ ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల పట్ల దురుసగా ప్రవర్తిస్తుందని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.